ఆహారం కోసం వచ్చాయో నీటి కోసం వచ్చాయో తెలియదు కానీ పెన్నా నదిలోని గట్టునున్న ఓ వలలో పలు పక్షులు చిక్కుకున్నాయి. అయితే ఆ పక్షులు ఎప్పుడు చిక్కుకున్నాయో తెలియదు. కానీ పక్షులు మాత్రం ఇంకేముంది, తమ ప్రాణాలు కోల్పోయామని కూడా అనుకొని ఉండవచ్చు. గురువారం ఉదయం నెల్లూరు జిల్లా సోమసలకు చెందిన ఇద్దరు యువకులు పెన్నా నదిలోకి రన్నింగ్ కు వెళ్లారు. అదే సమయంలో ఆ వలలో పక్షులు చిక్కుకుని ఉండడాన్ని వారు గమనించారు. దీంతో వెంటనే అక్కడికి ఆ ఇద్దరు యువకులు చేరుకుని వాటిని సురక్షితంగా బయటికి తీసి వదిలేశారు. ఆటలలో సాహసాలు చేస్తూ సాహో అని పేరు తెచ్చుకున్న తుపాకుల శ్రీకాంత్ తన తమ్ముడు సహాయంతో మంచి మనసుతో 11 పక్షులను కాపాడారు. ఈ సందర్భంగా తుపాకుల శ్రీకాంత్ మాట్లాడుతూ పక్షులను రక్షించి వదిలేసినందుకు తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే తుపాకుల సురేష్ కి మాటలు రావు, అయితే పక్షులను ఏ విధంగా రక్షించారో ఎంతరికి తన మూగ సైగులతో వివరించారు. దీంతో వారిని పక్షుల ప్రియులు వైసీపీ నాయకులు ముక్కు మస్తానయ్య గౌడ్, గుండుపోయిన వెంకటరమణ యాదవ్ స్థానికులు అభినందించారు. అక్కడ వలలో 11 పక్షులు చిక్కుకుని గమనించాం. మా తమ్ముడు సహాయంతో వాటిని విడిపించి వదిలేశాం. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. పక్షుల్ని 11 పక్షుల ప్రాణాలని కాపాడినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. జేఈఈ మెయిన్స్ 2023 పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ప్రభంచనం. అఖిల భారత స్థాయిలో 2 విడతల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఎన్టీఏ విడుదల చేసిన ప్రొవిజనల్ కీ ప్రకారం 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించిన నెల్లూరు బ్రాంచ్ కు చెందిన విద్యార్థి కురుమల్లి లోహితాదిత్య సాయి, అలాగే సాయి ప్రణీత్ 280 మార్కులు, మేఘనారెడ్డి 280 మార్కులు సాధించారు. ఇండియాలో 300కి 300 మార్కులు సాధించిన 4 విద్యార్థుల్లో నారాయణ విద్యార్థి ఒకరు కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రతిభ సాధించిన ఏకైక విద్యార్థి లోహితాదిత్య సాయి. ఈ విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నెల్లూరు నారాయణ సీఓ స్కూల్ నందు శిక్షణ పొంది తరువాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నారాయణ బ్రహ్మదేవం సీఓ క్యాంపస్ నందు శిక్షణ పొందారు. ఈ ఘనత సాధించిన విద్యార్థికి నెల్లూరు ప్రజల తరపున నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం శుభాకాంక్షలు.